ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు భారీ ఎత్తున మానవ హారానికి సిద్ధమయ్యారు. ఈ మానవ హారం సిపిఎం సిపిఐ కార్యదర్శులు రామకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. బులెటిన్లో విజువల్స్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు భారీ ఎత్తున మానవహారానికి సిద్ధమయ్యారు. ఈ మానవహారం సిపిఎం సిపిఐ కార్యదర్శులు రామకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరగనుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదంతో ఏర్పడినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని చర్యల నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడ విశాఖ ఉక్కులో కార్మికులు కావచ్చు, ఇటు అందరూ కూడా నిర్వాసితులు వీళ్ళందరూ కూడా ఆందోళన బాట చేపట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. గత 3.5 సంవత్సరాలుగా విశాఖ ఉక్కుపై నీళ్ళనీడిలు అలుముకున్నాయి. ఈ నీళ్ళనీడిలు తొలగిపోవాలంటూ కూడా ఇటు ఉక్కు కార్మికులు కావచ్చు, ఉక్కు సంఘాల నాయకులు, అదేవిధంగా చూస్తే ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఇప్పటికే పోరాటాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ప్రత్యేకించి చెప్పుకున్నట్టయితే కనుక గత కొన్ని రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు అయితే మాత్రం మరింత నిర్వాసితుల్లోనూ అదేవిధంగా కార్మికుల్లోనూ ఒక రకమైన ఆందోళనకరమైన విషయం నెలకొల్లడంతో అయితే మాత్రం మరింత తీవ్రతరం దాల్చిందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి ఈరోజు ఏదైతే ఉందో ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో అయితే మాత్రం ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ మే ప్రధాన ద్వారం వద్ద ప్రారంభమై వీళ్ళందరూ కూడా సంఘీభావంగా వీళ్ళందరూ కూడా అప్ టు గాజువాక్ వరకు కూడా ఒక యాత్రను అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే పోలీసులందరూ కూడా వీళ్ళందరినీ కూడా కట్టడి చేసిన పరిస్థితి. ఇటు సిపిఐ సిపిఎం కావచ్చు, సిఐటియు, ఏటీస్ మొత్తం అన్ని సంఘాల కలయికతో కలిపి ఈరోజు అయితే మాత్రం వీళ్ళందరూ కూడా కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి అనుమతి లేదు అంటూ కూడా దీన్ని అయితే మాత్రం పూర్తిగా ఇప్పటికే ఆపివేయడం జరిగింది. ఎవరైతే కార్మిక నాయకులుగా చెప్పుకున్నటువంటి సిహెచ్ నరసింహరావును ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దానితో పాటు మరొక 7 గురిని కూడా తీసుకున్నారు. అయితే సుమారుగా 3,000 మందికి పైచిలకు కార్మికులందరూ కూడా రోడ్లపైకి వచ్చి వీళ్ళందరూ కూడా చేపట్టినటువంటి నిరసనకు సంబంధించి ర్యాలీకి సంబంధించి అయితే మాత్రం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో అయితే మాత్రం ర్యాలీని కూడా నిలుపుదల చేయడం. ఇది పూర్తి స్థాయిలో ఏవైతే నిర్వాసిత గ్రామాలైనటువంటి ఇటు వడ్లపూడి కావచ్చు, ఇటు వడ్లపూడి నుంచి మొదలుకొని ఇటు చినగంటేడ ఇవన్నీ కూడా తిరుగుతూ ఫైనల్గా గాజు ఒక జంక్షన్కు చేరుకోవాలన్నటువంటి కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. దీనిపై అయితే ఇప్పటికే పోలీసులందరూ కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఆపిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పోరాట కమిటీ కావచ్చు, ఇటు కార్మిక నాయకులందరితో కూడా రేపు ఢిల్లీలో జరగబోయినటువంటి ఈ కమిటీకి సంబంధించి ఒక మీటింగ్ జరగనుంది ఉక్కు స్టీల్ ప్లాంట్కి సంబంధించి. అయితే ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందుగా చేపట్టినటువంటి ఈ దీక్ష కావచ్చు, ఈ నిర్వాసిత ర్యాలీ కావచ్చు, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఈ పోలీసులు ఆపివేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఉక్కు కార్మిక సంఘాల నేతలందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలవనున్నారు. అయితే రేపు జరగబోయేటువంటి మీటింగ్కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్తో చర్చించి స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయకుండా ఆపాలని, అదేవిధంగా అవకాశాన్ని బట్టి చూసుకున్నట్టయితే కనుక కనీసం సెయిల్లో కొనసాగించేందుకు కూడా వీళ్ళైతే కనుక అవకాశాలను పరిశీలించాలంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనిపింది. ప్రధానంగా చూసుకుంటే స్టీల్ ప్లాంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకు అంగీకరించు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలంటూ కూడా గత కొంతకాలంగా ఇటు కార్మికులు నిర్వాసితులు లేదంటే కార్మిక సంఘాల నాయకులందరూ కూడా పట్టుబడుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ దీనిపై గతంలో వచ్చినటువంటి కేంద్ర మంత్రి కూడా ఏదైతే కేంద్ర మంత్రి కూడా వచ్చి స్టీల్ ప్లాంట్ని పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఖచ్చితంగా మేము దీన్ని స్టీల్ ప్లాంట్ని నడిపేందుకు అయితే మేము ఖచ్చితంగా మేము పరిశీలిస్తామంటూ కూడా కేంద్ర మంత్రి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కానీ తరువాత జరిగిన పర్యవసానాలు కావచ్చు, ప్రతిరోజు జరుగుతున్న రోజుకు ఒక రకంగా జరుగుతున్న పర్యవసానాలన్నీ కూడా అయితే మాత్రం వీరికి కార్మికులందరికీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయనే నేపథ్యంలో అయితే కార్మికులందరూ కూడా ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. ప్రత్యేకించి
చూసుకున్నట్టయితే కనుక ఒక వారం రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, సుమారు 4200 మంది ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులను సైతం వీళ్ళు తొలగించిన పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలో ఉక్కు కార్మికులందరూ ఒక్కసారిగా పోరాటం చేపట్టడం అయితే మాత్రం మళ్ళీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అయితే మాత్రం దాన్ని వెనక్కి తీసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఉక్కు కార్మికులకు సంబంధించి వాళ్ళకి హెచ్ఆర్ఏతో పాటు ఏవైతే రెంటల్ అలవెన్సెస్ ఉన్నాయో వాటిని అన్నింటి కూడా పూర్తిగా కట్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఉక్కు క్వార్టర్స్లో ఉంటున్నటువంటి వారందరికీ కూడా సబ్సిడీపై విద్యుత్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. విద్యుత్ను ఇప్పుడు పూర్తి స్థాయిలో యూనిట్కి 8 రూపాయల లెక్క ఛార్జ్ చేసి పూర్తిగా కార్మికుల వద్ద నుంచి కూడా వసూలు చేస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉక్కు ఉద్యోగులకు కావచ్చు, ఇటు నిర్వాసితులకు, కార్మికులకు అందరికీ కూడా వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఈ తాలూకా దీన్ని పర్యవసానాలను తీవ్రంగా పరిగణించాలని, అదేవిధంగా దీనిపై పోరాటాన్ని మరింత ఉధృతం చేసి దీన్ని అయితే ఖచ్చితంగా తీవ్రతరం చేస్తామని కూడా ఉక్కు కార్మికులందరూ చెప్తున్నారు. కానీ ఈరోజు చేపట్టినటువంటి దీక్ష ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో పోలీసులు అణచివేయడంతో అయితే మాత్రం కార్మికుల్లో అయితే మాత్రం ఆగ్రహం అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాయుడు.